జ్యేష్ఠమాసం జూన్ నెలలో జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారందరికీ కూడా నవగ్రహ గమనాలను అనుసరించి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు కాలభైరవ ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ వాడాల కోటేశ్వర శర్మ గారు నమస్కారం అండి నమస్కారం కోటేశ్వర శర్మ గారు మరి ఎవరికైనా ప్రతి నెలలోనూ కూడా వాళ్ళ రాశి బలం అనేది ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి మంచి చెడులు ఏం జరుగుతాయి అదేవిధంగా వాళ్ళకి ఆదాయ వ్యయాలు అనేవి ఏ విధంగా ఉంటాయి శుభముహూర్తాలు ఏమి ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని వారి వారి రాశులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ ఓం శ్రీ లక్ష్మీగణపతయ నమ శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ అందరికీ కూడా ఈ యొక్క జూన్ నెలలో అలాగనే జ్యేష్ఠమాసంలో పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ జూన్ నెలలో అందరికీ ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాల్లో చేస్తున్న చేసుకుంటున్న వారందరికీ కూడా అస్తకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలను కోరుకుందాం ప్రధానంగా ఈ యొక్క జ్యేష్ట మాసంలో ద్వాదశ రాశుల గ్రహ ఒకసారి విషింప చేద్దాం మేషరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితి వృషభ రాశిలో రవిబుధ తుల తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో స్వామి వారి సుక్షేత్రకారకుడు మీనరాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ప్రధానంగా రెండు బలమైనటువంటి గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం వల్ల అందరికీ శుభం యోగం లాభం కలుగుతుందని చెప్పి ఆశీర్వదించాలని నవగ్రహ భగవంతుని కోరుకుందాం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం చూ చే చో లా లు లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు వీరికి ఈ జూన్ మాసం అంతను కూడా రాశిలోనే శుక్రుడు రాహు సంచారం చేయడం వలన ఉన్నతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు నూతన వాహనాలు బంగ్లార్లు షేర్లు విదేశీయానాలు ఫామ్ హౌసులు నిర్మాణ క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అన్నింటా శుభం కలిగి వారు ఏదైతే అనుకుంటారో దాన్ని విజయం సాధించడం కోసం ఎన్నో రోజులుగా మీరు పరితపిస్తున్నారు ఈ విజయం మీ సొంతం కాబోతుంది ధన వాకు కుటుంబ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి కాలమని మీరు ఎన్నో రోజులుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కనుక మీరు కష్టపడి చదవండి ఏకాగ్రతగా పరీక్ష రాయండి ప్రభుత్వ ఉద్యోగం ఈ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో కేతు సంచారం చేయడం వలన ప్రేమికులకు మంచి కాలమని భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి అనుమానానికి తావివ్వకుండా ఉండే ఉండే ప్రయత్నం చేసినంత వరకు మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు అనుమానం అనేది ఒకసారి మొదలైందా అది మనకు ఒక సామెతో చెప్తుంటారు రామరాజ్యంలో ఉండబడినటువంటి కైకేయికి బాగుపడలేదట రావణ రాజ్యంలో ఉండబడే ఉండబడి విభీషణుడు చెడిపోలేదట కనుక ప్రేమికుల మధ్యనైనా భర్తల మధ్యలో అయినను కావాల్సింది నమ్మకం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి నచ్చితే కలిసి ఉండండి లేదు ఎవరి జీవితాలు వారు చూసుకునే ప్రయత్నం చేయండి ఆవేశాలకు వెళ్ళినట్లయితే కేతు సప్తమంలో ఉండడం అజ్ఞానానికి వెళ్ళి అంధకార జీవితాన్ని తయారు చేసుకోవద్దు అని చెప్పి ఒక చిన్న విన్నపంగా గుర్తుపెట్టుకోవాలి లాభస్థానంలో శలేశ్వర స్వామి స్వక్షేత్ర కార్యకుడు అవడం వలన దయచేసి అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా సకాలంలో కన్నా మిమ్మల్ని ముందుకడిగి స్థిర ఆస్తులు పోగొట్టే పరిస్థితి ఉంటుంది వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దేవగురు బృహస్పతి అందులో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక మంచిదే కానీ ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి అశ్వనీ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు సాఫ్ట్వేరు హార్డ్వేరు యానిమేషన్సు క్రియేటివిటీ రంగాలు స్టీలు ఐరను ఉక్కు వ్యాపార కార్యక్రమాలు చేసేవారికి చాలా మంచి కాలము భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు బిజినెస్లు వ్యాపారవేత్తలు సినిమాలు సంగీతము సాహిత్యము హోటల్ వ్యాపార కార్యక్రమ నిర్వహించేటటువంటి ఓపిక ఎంత ఉంటుందో అన్ని కోట్లు సంపాదించబోతారని చెప్పి గమనించాలి కృతికా నక్షత్రంలో పుట్టిన జాతకులు రాజకీయాలు వ్యవహారాలు కాంట్రాక్ట్ రంగంలో సంపూర్ణమైన వస్త్ర వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు మెడిసిన్ డాక్టర్లకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కోటేశ్వర శర్మ గారు మరి ఈ మాసంలో పండుగలు కానీ లేదంటే శుభదినాలు కానీ ఏమున్నాయి ఆ పండుగ రోజుల్లో కానీ ఆ శుభదినాలలో కానీ ఏం చేసుకుంటే వారికి ఆ చెడు అనేది కొంచెం తగ్గి మంచి జరిగే అవకాశం ఉంటుందంటారు అమ్మ ప్రధానంగా ఎవరి యొక్క వ్యక్తిగత జాతకంలోనను ఈ మాసంలో నేను ప్రధానంగా ఒకటి నాలుగు ఎనిమిది పదమూడు పద్నాలుగు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు తారీఖుల ఎందు మంగళ శనివారాలు ఎప్పుడైతే వస్తాయో దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా గమనించగలగాలి కారణం ఏమిటనగా శనేశ్వర స్వామి భగవంతుడు కుంభరాశిలో జలరాశిలో ఉండడం వలన ఎక్కువ శాతంగా అగ్ని ప్రమాదాలు ఆయుధాలతో జలగండాలు ఉండే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి కనుక ఎక్కువ శాతంగా ప్రయాణం పెట్టుకునే కాలే సమయంలో అలాంటి తిథులు లేకుండా పెట్టుకోగలగాలి ఇలాంటి రోజులలో మనం ఏం చెయ్యాలి అన్నట్లయితే మనకు ఏడవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై రెండు సప్తమి తిది ఉదయము ఏడు గంటల నలభై నిమిషాల వరకుండి తదు అష్టమి ఛాయలు ఉన్నాయి కనుక మంగళవారం పుబ్బా నక్షత్రం రావడం చాలా అరుదుగా ఉంటుంది ఆ రోజు మనం దుర్గామాత పూజను కానీ కాళికామాతను పూజను కానీ కాళభైరవ అష్టోత్తర కార్యక్రమాలు ఆచరింపజేసినట్లయితే సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి అలాగే నేను పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండు జైస్తమాస పూర్ణిమ మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏరు ముందా ఏరువాక పూర్ణిమ ముందా అని చెప్తూ ఉంటారు అంటే మనకు పల్లెటూళ్లలో వ్యవసాయ క్షేత్రాన్ని లలో వృషభరాజులు ఎద్దులను మంచిగా కడిగి వాటికి మంచి ఆహారాలను ఏర్పాటు చేసి మనం చేసుకుంటున్నాం అందుకే ఏరువాక పూర్ణిమకు చాలా విశిష్టతగా ఉంటుంది అంటే వర్షాలు సమృద్ధిగా పడుతూ పొలాలను దున్నుకునే పరిస్థితి ఉంటుంది కనుక అందరూ వీలైనంత వరకు ఆ వృక్షాలకు పూజ చేసుకోవడము పశువుల కింద పూజ చేసుకోవడము శక్తి కలిగితే శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమం చేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగనే ఇరవై ఒకటవ తారీఖున బహుళ అష్టమి అది కూడా మంగళవారం రావడము చాలా అదృష్టంగా భావించగలగాలి మరియు తిరిగి ఇరవై ఎనిమిదవ తారీఖు అమావాస్య కూడా మంగళవారం ఆరుద్ర నక్షత్రం రావడము అనేటువంటిది జూన్ నెల అంతనూ కూడా కాళికామాత పూజ చేసుకోవడానికి మంగళగౌరి పూజ చేసుకోవడానికి కాళభైరవ యొక్క స్వామి వారికి పూజ చేసుకోవడానికి చాలా మంచిది అని చెప్పి గమనించగలగాలి మనము జీవితంలో అష్ట కష్టాలు అష్టైశ్వర్యాలు అని చెప్పుకుంటూ ఉంటాం వీటిని మనం తొలగించుకోవడం కోసము మనము ఈ శుద్ధాస్తమి బహుళాస్తమి పూర్ణిమ అమావాస్య తీథులందు సూర్యోదయప మును పూర్వమే లేచి గృహానంతా శుద్ధి పెట్టుకొని ఇంట్లో మనము సత్యన స్వామి వ్రతం ముందర కానీ మనము నైవేద్యం పెట్టేటువంటి కాల సమయంలో పసుపు కుంకుమ బియ్యపిండి పిండి చేత అస్తదల పద్మాన్ని వేస్తూ ఉంటాం అలాంటి ఒక అస్తదళ రూపకళం అంటారు దాన్ని అంటే రూప ఛాయా చిత్రం ద్వారా భగవంతులందరికీ ఆవాహన చేయడము ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ బుడిది గుమ్మడి కాయని కానీ తీసుకొని స సమా సమానంగా సగభాగాన్ని కట్ చేసి ఎనిమిది వైపుల ఒత్తులు పెట్టి సమృద్ధిగా నూనె పోసి దీపాన్ని వెలిగించడం అంటే ఆ ఇంట్లో ఆ తిథులంత దీపం వెలగడం వల్ల గృహంలో వాస్తు నరదృష్టి యంత్ర తంత్ర మంత్ర తంత్ర తాంత్రిక దోషాలు తొలగిపోతాయి అలాగనే ఇంకొంచెం శక్తి కలిగితే ఒక ఎరుపు రంగు జాకెట్ పీస్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు పీచు దీ అని అందులో పెట్టి దీని కాళభైరవ సౌభాగ్య ముడుపు అంటారు అంటే మనకు మాసాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు కాళభైరవ స్వరూపాలు కూడా పన్నెండు కనుక ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనము ఉన్మత్త కాళభైరవ స్వామి వారికి ఒక సౌభాగ్య ముడుపు కట్టాలి అలాగో ఎనిమిది రోజులు ఇంట్లో ఉంచుకొని తొమ్మిదవ రోజు ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లెడు వృక్షం దగ్గర కానీ వేప చెట్టు రావి చెట్టు దగ్గర ఈ ముడుపు పెట్టి రాగలిగితే అద్భుతమైన ఫలితం వారికి కలుగుతుందమ్మా ఇంకా ఈ మాసంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ నాలుగు ఎందును కానీ లేకుంటే మంగళ శనివారాలు కానీ నెలలో మనకు నాలుగు మంగళవారాలు వస్తాయి నాలుగు శనివారాలు వస్తాయి అంటే ఒక వ్యక్తి తను నిలబడి అంటే అరికాల నుంచి అంటే మనకు కంటి చూపు వరకు ఒక తొమ్మిది పోగులు నల్లదారాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ చివర ఆ చివర ముడి వేసేసి మధ్యలో తొమ్మిది ముళ్ళు వేసేసి కాళబైర అష్టోత్రాన్ని చెప్పుకొని మగవారైతే కుడి చేయి కానీ కాలికి కానీ కట్టుకోవచ్చు స్త్రీమాతలు స్త్రీ పి చిన్నపిల్లలైతే చేయికి ఎడమకాలకు అలాంటి కంకణం కట్టుకున్నట్లయితే మృత్యు అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఇవి మీకు ఎలా చేసుకోవాలి ఏం కథ అర్థం కాకపోతే ఈ కింద ఉండ ఉండబడిన నెంబర్ని మీరు సంప్రదించగలిగినట్లయితే మీకు అద్భుతమైన సలహాలు ఇస్తూ అస్త కష్టాలు తొలగిపోయి ప్రాప్తిని కలిగించడం కోసము సకల వాస్తు దోషాలు నరదృష్ట దోషాలు ఆ కంకణం ద్వారానే తొలగించుకునే అద్భుత కాళభైరవ తంత్రంలో ఉందని గమనించగల ఇంకను మీరు వ్యక్తిగత జాతకం కోసం ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉన్నట్లయితే డేటు నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని వాట్సప్ చేయగలరు అలా డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడను కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని ఆదేశించడం జరుగుతుంది అలాగనే పుట్టినటువంటి వారికి అలాగనే జన్మదిన వేడుకలు చేసుకుంటున్న వారికి వివాహ కోసం చేసుకుంటున్న వారికి అది సంవత్సరం అది ఒకేసారి వస్తుంది కనుక వీరైనంత వరకు ఇంట్లో శుద్ధిగా పెట్టుకొని పది మంది బంధువులను పిలుచుకొని ఒక గణపతి హోమాన్ని కానీ రుద్రాభిషేకము రుద్రహోమం చేసుకోవడము పది మందికి ప్రసాదం పెట్టడం మంచి కార్యక్రమం అలా కుదరలేనటువంటి వారు మనల్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి అన్నీ చేయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం కోటేశ్వర శర్మ గారు మరి మీరు ఎప్పుడూ అందరినీ కూడా చివరిలో కార్యక్రమం చివరిలో ఆశీర్వదిస్తూ ఉంటారు మరి ఆ ఆశీర్వచనం కూడా అందిస్తారా తప్పకుండా కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణ కర్షణ కాళభైరవ ప్రచోదయాత్ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు యజమానస్య మనో ద్రస్తు దైవ కార్యం మానవ కార్యం స్వకార్యం జయ ఈ భవ విజయవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు కోట గారు మేషరాశి వారందరికీ కూడా ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు అదేవిధంగా శుభదినాలు తెలియజేశారు చక్కటి పరిహారాలను తెలియజేశారు ఎంతో మందికి ఉపయోగపడేటువంటి పరిహారాలను అన్నింటినీ కూడా తెలియజేశారు ధన్యవాదాలండి విన్నారు కదండి మేషరాశి వారి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో జూన్ నెలలో మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా కోటేశ్వర శర్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం నమస్కారం